ఎడ్యుకేషన్ ఇంకా హాస్పిటాలిటీ ఇవన్నీ ప్రైవేట్ దానం చేశారు. మనకి పేదవాళ్ళకి ఎవరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం దొరకట్లేదు. అట్లా అనేసి ఇప్పుడు ప్రైవేట్ కళాశాల వచ్చి, ఇప్పుడు మా బావగారిది ఒకటి స్కూల్ ఉంది ఇక్కడ, అది గవర్నమెంట్ ఎయిడెడ్, ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఎట్లంటే ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేసి డబ్బులు వస్తాయని ఇలా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అందరినీ అన్నిట్లా ఇట్లా మూతి పరిచేసి డాల్ఫైన్ లేకుండా అలా చేసుకుండా చేస్తున్నారు. సో మెయిన్గా ఇంట్లో మాకు ఇప్పుడు ఇవి బుక్స్ ఇవన్నీ పంచిన ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నదంతా మేము అంటే చదువుకున్నాం. ఇక్కడ అందరూ ఊళ్ళో నుంచి ఉన్నారు, చాలామంది ఊళ్ళో నుంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు సిటీలో వచ్చి ఇట్లా బతుకుతున్నారు. నేను ఒక్కడిని ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్ పుట్టి వెళ్ళాను అనుకుంటా. సో బాగా తెలంగాణ వాదన ఉంది, ఎందుకంటే చూసిన నేను ఎట్లా ఆంధ్ర వాళ్ళు బాగా మోసపూరితంగా చేస్తున్నారో. ఇంకోటి ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గౌతమ్ మోడల్ స్కూల్ వచ్చింది, అందరూ అక్కడ చదువుతున్నారు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో ఉన్నత విద్య అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు మన మేడం చెప్పారు 529 టోటల్ వచ్చిందని, చాలా మందికి వచ్చిన 15 అవునా కదా. అట్లానే మీరు కూడా ఫ్యూచర్లో మాకంటే ఇంకా బాగా అభివృద్ధి చెంది. మెయిన్ ఏంటంటే మీరు ఇప్పుడు చేసే పని అంటే మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకి, తమ్ముళ్ళకి కానీ, ఇంటి పక్కన చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ తెలంగాణ అంటే ఏంటో తెలియదు కదా. అందరు తెలంగాణ అంటే చిలకడ చూస్తారు, ఏ విధంగా మాట్లాడతారు. వాళ్ళందరికీ కబర్దార్ బిడ్డ, తెలంగాణ అంటే మజాక్ కాదని చెప్పాలి. అదేనండా, ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలంగాణ ఎందుకు ఏంటి అని. అర్థమే, తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఎవరైనా తప్పు చెప్పినా కూడా నేను తప్పు మాట్లాడుతున్నావు, మన తెలంగాణలో కూడా ద్రోహులు ఉన్నారు, వాళ్ళకు కూడా బిడ్డ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఉండాలా. అట్లా మీరు చదువు, జ్ఞానం, సోషల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రాకరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్లో గ్రేట్ అని మీరు ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇంకోటి, చాలామంది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎట్లా అంటే ఒకటే తప్పుని 100 సార్లు నిజం 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 అని చెప్తే ఏమవుతుంది, నిజమైపోతుంది, అబ్బుతుంది కదా. అట్లనే చేసిన అనమాట. తెలంగాణ హిస్టరీ ఎప్పుడైనా చదువుకున్నారా మీరు పుస్తకాల్లో? గవర్నమెంట్ స్కూల్ పుస్తకాల్లో తెలంగాణ హిస్టరీ లేదు. తెలంగాణ కవుల గురించి కానీ, పొలిటీషియన్స్ కానీ ఎక్కడ లేదు. అవునా కదా, ఎన్ని ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ గురించి? 60 ఇయర్స్, 1969 మనకు 1953లో కంటే ముందర మనది హైదరాబాద్ డైనాసిటీ అని ఉండే, తెలంగాణ రాష్ట్రం అని ఉండే. దాని తర్వాత మన సపరేట్ స్టేట్ కంట్రీలాగా ఉండే. ఇప్పుడు రాజులు హైదరాబాద్ నిజాం ఉండే కదా, నిజాం పరిపాలనలో మన హైదరాబాద్ సపరేట్ డైనాసిటీ ఉండే. దాని తర్వాత ఆంధ్ర వాళ్ళు మద్రాస్కి నుంచి ఎలగొడితే, మద్రాసు రాజు ఉన్నాడు కదా, ఆయన ఎలగొడితే వీళ్ళు ఇక్కడ జరుకుని వచ్చిన ఆంధ్ర సపరేట్ ఉండే. సో మనం తెలుగు 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 అనేసి జాయిన్ అయింది. అప్పుడు యాక్చువల్గా మన ఇప్పుడు ఏపీ అని ఉంది కదా, అప్పుడు తెలంగాణ ప్రదేశ్ అని ఉండే. అది ఉండాల్సినది ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ అని ఓవర్ నైట్ చేంజ్ చేసిండు. యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనేసి నేరు ఏం చేసిండు, అప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనేసి సంజీవ్ రెడ్డిని తీసుకుని వచ్చి సీఎం చేసిండు. అట్లా మొత్తం అప్పటి నుంచి ఇంట్లో అన్ని చీటింగ్ ఇప్పుడో చీటింగ్. మనమేమో అమాయకులం, అరే పోనీ తెలుగుడు మనోడు కదా మనోడు కదా అని మనం పక్కన చూసేటుకుంటే మనల్ని ఎంత నుంచి కత్తిత కూర్చుడు అట్లా. సో మీరు అవేర్నెస్ పెంచుకోండి. మీరు ఇప్పుడు 9th and 10th కదా, యూ షుడ్ హ్యావ్ మోర్ అవేర్నెస్, యూ షుడ్ బి మోర్ మెచ్యూర్డ్. ఓకే, అర్థమవుతుంది కదా. ఇంకేం చెప్దాం.